సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మన పార్టీ ఆఫీస్ లో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమానికి మరి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్ర అధ్యక్షులు అచ్చెం నాయుడు గారికి మరొక పెద్దలు మరి వేదిక మీద ఉన్నటువంటి మరి ముఖ్యులు రామకృష్ణుల గారికి మరి అదే విధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా తోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రికే మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ రోజు 1982 మీ అందరికీ తెలుసు ఆ రోజు తెలుగువారు అంటే ఒక సాంబారేలు ఒక మదరాసిలని పిలిచేటువంటి రోజుల్లో తెలుగువారి యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచం నలువైపులా చాటి చెప్పినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మనందరికీ తెలుసు 82లో రాజకీయం అంటే ఎట్లా ఉండేదో రాజకీయం అంటే ఫ్యాక్షనిస్టులు ఇండస్ట్రీస్టులు క్యాపిటలిస్టుల చేతిలో ఉండేటువంటి రాజకీయాన్ని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు రాజకీయం అంటే ఇండస్ట్రీస్టులు ఫ్యాక్షనిస్టులు కాదు రాజకీయం అంటే సామాన్యునికి సైతం తెలియజెప్పినటువంటి మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు అంతేకాదు ఈ రోజు ఏదవుతే ఈ దేశమంతా కూడా ఏదవుతే సంక్షేమం వైపు చూస్తూ ఉందో అటువంటి సంక్షేమాన్ని ఈ దేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఒక 2 రూపాయల కిలో బియ్యం కానీ ఒక మున్సిపల్ కన్న వ్యవస్థను రద్దు చేయడం కానీ ఒక మండల వ్యవస్థను తీసుకురావడం కానీ మరి చీరా దావుతీని ప్రవేశపెట్టడం కానీ ఏదైతే మహిళలకు 50% ఆస్తి హక్కు సమాన హక్కు ఇవ్వడం కానీ ఇలా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒక పెన్షన్ తీసుకొచ్చిన ఒక పక్కా ఇల్లు తీసుకొచ్చిన భారతదేశానికే మరి ఏదైతే ఒక సంక్షేమాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు మరి ఆ తర్వాత వచ్చినటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ ఎన్టీఆర్ అందించినటువంటి సంక్షేమ స్ఫూర్తితో మనందరం కూడా చూసాం ఏదైతే ఈ సమాజంలో సగానికి పైగా మహిళలు ఉన్నారు ఈ ప్రపంచంలో ఈ జనాభాలో సగానికి పైగా మహిళలు ఉన్నారు సగానికి పైగా ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందకుండా ఈ రాష్ట్రం ఈ సమాజం అభివృద్ధి చెందదనేటువంటి ఆలోచనతోటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి డోక్రా సంఘాలను తీసుకొచ్చి మహిళలు చిన్న చిన్న అవసరాల కోసం తండ్రి మీద మరి కొడుకు మీద భర్త మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తమ నిలబడాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు డోక్రా సంఘాలని ఈ రాష్ట్రంలో తీసుకురావడం గాని ఏ దీపం పథకంలో ఉచితంగా ఈ యొక్క గ్యాస్ అందించడం గాని ఆడపిల్లలకు సైకిళ్లు అందించడం గాని ఏదైతే మహిళలకు ఉద్యోగ విద్యలో 50% రిజర్వేషన్ అందించడం ద్వారా గాని అన్నిటికీ మించి యువత యువత దృఢంగా ఉంటేనే ఈ రాష్ట్రం ఈ సమాజం ఈ దేశం ఆరోగ్యంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో మరి ఆ ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే నేను కూడా లెక్చరర్ గా పనిచేసినప్పుడు చూసా ఆ రోజు సాఫ్ట్వేర్ అంటే ఒక పూణే సాఫ్ట్వేర్ అంటే ఒక చెన్నై సాఫ్ట్వేర్ అంటే ఒక బెంగళూరు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక సాఫ్ట్వేర్ అంటే చెన్నై పూణే బెంగళూరు కాదు సాఫ్ట్వేర్ అంటే హైదరాబాద్ అని ఒక సైబరాబాద్ ని సృష్టించి ఈ రోజు ఈ రాక్షస పాలనలో అన్ని రంగాలు కుంటిపడిన ఈ రోజు హైదరాబాద్లోనూ బెంగళూరులో ఆ సాఫ్ట్వేర్ పుణ్యమారి ఆ యువత నుంచి వేల దేశ విదేశాల నుంచి కూడా కొంతమేరైన గ్రామీణ ప్రాంతాలలో 2 పూట్ల అన్నం తినగలుగుతున్నారు అని అంటే ఈవేళ ఆ సాఫ్ట్వేర్ అందించి ఆ చంద్రబాబు నాయుడు గారి కృషే ఈరోజు కారణం అని చెప్పి సందర్భంగా మరి తెలియజేసుకుంటూ అన్నిటికీ మించి సామాజిక పరమైనటువంటి న్యాయం ఏదైతే తెలుగుదేశం పార్టీ వచ్చాక ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరిగినటువంటి పరిస్థితి ఆ యొక్క సామాజిక న్యాయాన్ని కొనసాగిస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు మన అందరం కూడా చూస్తాం ఒక అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ స్పీకర్ గా ఒక దళిత బిడ్డ ఒక బాలయోగిని తీసుకొచ్చినటువంటి ఘనత గాని ఒక దళిత బిడ్డ అత్యున్నతమైనటువంటి స్పీకర్ పదవి ఒక ప్రతిభా భారతి గారిని తీసుకొచ్చినటువంటి విషయం గాని ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ ఈ యొక్క రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఒక జస్టిస్ పొన్నయ్య గారిని తీసుకొచ్చినటువంటి విషయం గాని ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక దళిత బిడ్డ ఒక చీఫ్ సెక్రటరీగా కాకిలేటి మాధవరావు గారిని తీసుకొచ్చినా గాని ఈ రకంగా ఏదైతే ఆ ఎస్సీ దళితులకి న్యాయం చేసేటువంటి విషయంలో గాని అదేవిధంగా బీసీలు ఏదైతే ఉన్నారో మరి వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఆ రోజు ఎన్టీ రామారావు గారు మరి స్థానిక సంస్థలు ఇచ్చిన రిజర్వేషన్ ని మరి చంద్రబాబు నాయుడు గారు కూడా పటిష్టంగా రాష్ట్రంలో అమలు చేసినటువంటి విషయం గాని కానీ దురదృష్టం ఈరోజు మరి యొక్క రాక్షస పాలనలో ఈ సైకో పాలనలో ఆ సామాజిక న్యాయానికి చరమగీతం పడుతూ ఈవేళ దళితులకు సంబంధించి 27 పథకాలను ఈవేళ
मरी जगन मोहन रेड्डी रद्दु चेसिनटुवंटि विषयं गानी एदैते एस्सी सप्लान्नि निर्वीर्यं चेसिनटुवंटि विषयं गानी अदे विधंगा एदैते मरी बीसीलकु आ रोज एंटी रामाराव गारु चंद्रबाबु नायडु गारु इच्चिनटुवंटि आ 34% स्थानिक संस्थल रिजर्वेशन नि इवेल 24% तग्गिंचि मोन्न स्थानिक संस्थल एन्निकल्लो 16,000 पोस्टुलु मरी बीसीलु कोल्पोयारंटे తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సామాజిక న్యాయానికి ఈ జగన్ మోహన్ రెడ్డి సైకో ఎట్లా తూట్లు పొడుస్తున్నాడో మనందరికీ కూడా అర్థమవుతుంది. అందుకే ఈ సైకో పాలన పోవాలి, సైకిల్ రావాలనేటువంటి ప్రతిజ్ఞ ఏదోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ఈ కౌరవ సభలో నేను ఉండను, మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ముఖ్యమంత్రిగా మళ్ళీ గౌరవ సభలో అడుగు పెడతానని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతిజ్ఞ చేశారో దాన్ని నెరవేర్చేటువంటి విధంగా మనందరం కూడా మరి ఇక మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చేటువంటి బాధ్యతను మనందరం కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నా. జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ రామనాయుడు గారు. ఇప్పుడు మాట్లాడబోయే వ్యక్తి